హలో, నేను మిస్ యశ్రావు. అసలు సిసలైనటువంటి పోటీ నెల్లూరు లోక్సభ నుంచి మనం చూడబోతూ ఉన్నాం. అక్కడ నుంచి మారినటువంటి రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం జరిగినటువంటి మార్పుల క్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. నెల్లూరు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా లోక్సభ బరిలో ఆయన దిగబోతూ ఉన్నారు. విచిత్రంగా విజయసాయిరెడ్డిని దింపింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజ్యసభ సభ్యులు ఇద్దరు కూడా, అటు విజయసాయిరెడ్డి ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలుగా ఉన్నారు. వాళ్ళిద్దరే ఇప్పుడు నెల్లూరు లోక్సభ ఎన్నికల్లో కనిపించబోతూ ఉన్నారు. వాళ్ళిద్దరిలో ఏ విధంగా పోటీ ఉండేటువంటి అవకాశం ఉంది, గెలుపు అవకాశాలు ఎవరికి ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయనే దాని మీద విశ్లేషణ చేసుకుందాం. అత్యంత విశ్వాసపాత్రులుగా జగన్మోహన్ రెడ్డికి అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇటు విజయసాయి రెడ్డి ఉన్నారు మొన్నటి వరకు. కానీ అక్కడ ఆత్మాభిమానం లేకుండా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక అభిప్రాయంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో టోటల్గా నెల్లూరు రాజకీయం మారిపోతుంది, తారుమారు అయ్యింది అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతున్నటువంటి క్రమంలో, వీళ్ళిద్దరూ ఒకవేళ పోటీలో ఉంటే రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది నెల్లూరు లోక్సభలో అనే దాని మీద విశ్లేషణ చేసుకుందాం. దానికంటే ముందు అసలు నెల్లూరు లోక్సభ వీళ్ళ ప్రొఫైల్ ఏంటనేది చూద్దాం. వైసీపీ ఆవిర్భావం నుంచి నెల్లూరు ఫ్యాన్ గాలి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి వాతావరణం, అనుకూలమైన రాజకీయాలు కనిపించేవి. వరుసగా 3 సార్లు వైసీపీ అభ్యర్థులే నెల్లూరు లోక్సభ స్థానం నుంచి గెలుస్తూ వస్తూ ఉన్నారు ఇప్పటివరకు కూడా. సో వేమిరెడ్డి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో చేరడంతో ఈసారి నెల్లూరులో సైకిల్ పరుగులు కనిపిస్తూ ఉన్నాయి. వేమిరెడ్డి ప్రభాకర్ కంటే ముందు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి వీళ్ళు కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. దీంతో సైకిల్ స్పీడు పెరిగింది నెల్లూరులో అని చెప్పి మనం అంచనా వేయచ్చు. అది వినిపిస్తుంది కూడా, కనిపిస్తుంది కూడా. సో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేన కూటమి హవ కొనసాగుతున్నటువంటి రోజులు ఇవి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఆల్రెడీ సభలు పెడుతుంది, మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేయబోతోంది, అభ్యర్థుల విషయంలో కూడా ఒక క్లారిటీకి వచ్చేసింది, సీట్ల షేరింగ్ విషయంలో స్పష్టత తీసుకున్నాయి కాబట్టి ఒక దూకుడు కనిపిస్తుంది ఆ 2 పార్టీలో, ఆ కూటమిలో కూడా. సో బేసికల్గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మైనింగ్ ఇన్ఫ్రా కంపెనీల అధినేత, ఆయన పారిశ్రామికవేత్త, అలాగే వ్యాపారవేత్త కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక సామాజిక సేవలు చేశారని చెప్పి నెల్లూరు జిల్లాలో ప్రత్యేకమైనటువంటి పేరు కూడా ఉంది ఆయనకి. మచ్చలైనటువంటి నాయకుడు, నిజాయితీపరుడు అని చెప్పి ఆయనకి పేరుంది. 2017లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు, అదే ఆయనకి రాజకీయాల్లో ప్రవేశం కూడా. 2017లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2018లో వైసీపీ మద్దతు రాజ్యసభ ఎన్నికయ్యారు. రాజ్యసభకి అప్పటి నుంచి 2018 నుంచి ఆయన ఎంపీగా కొనసాగుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. సో నెల్లూరు ఎంపీ సీటు వైసీపీ అభ్యర్థిగా ప్రచారం జరిగింది ఆ మధ్యకాలంలో, దాదాపు 1 నెల క్రితం. అది రకరకాలుగా మలుపులు తిరిగింది. లోక్సభకు పోటీకి కొన్ని కండిషన్స్ కూడా వేమిరెడ్డి పెట్టడం జరిగింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన నెల్లూరు లోక్సభ బరిలోకి దిగాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు కొన్ని కండిషన్స్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పెట్టారు, వాటిని పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో పార్టీలో అలాంటి గౌరవం లేనప్పుడు ఆ ఉండడం ఎందుకు అనేటువంటి భావన ఆయనకి కలిగింది. దాంతో ఆయన పునరాలోచనలో పడ్డారు. జగన్ ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు ఆయన. తెలుగుదేశం పార్టీ నుంచి లోక్సభ నెల్లూరు నుంచి పోటీ చేయబోతూ ఉన్నారు, పోటీకి ఆయన సిద్ధమయ్యారు. చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన తెలుగుదేశం పార్టీలోనే చేరారు, ఇప్పుడు లోక్సభకు సిద్ధమవుతున్నారు. సో ఆ విషయం తెలుసుకున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు విజయసాయిరెడ్డిని రంగంలోకి దింపింది. రాజకీయాల్లోకి రాకముందు ఈయన విజయసాయిరెడ్డి చార్టెడ్ అకౌంటెంట్, అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి సామ్రాజ్యాన్ని స్థాపించడంలో విజయసాయిరెడ్డి కీలక పాత్ర అనేది తెలుగు వాళ్ళకి చెప్పడం అవసరం లేదు. ఎందుకంటే A1గా జగన్మోహన్ రెడ్డి, A2గా విజయసాయిరెడ్డి ఉన్నారు. అటు సిబిఐ కేసుల్లో కానీ ఈడీ కేసుల్లో కానీ అనేది కోర్టులో ఉన్నటువంటి కేసులను చూస్తే మనకు స్పష్టత వస్తుంది. మొదటి నుంచి వైసీపీ అధినేత జగన్ తోటి సన్నిహితంగా ఉండేవాళ్ళు విజయసాయిరెడ్డి, అది అందరికీ తెలిసిందే.
జగన్ వ్యాపారాలకు ఆర్టరీగా పనిచేసినటువంటి విజయసాయి రెడ్డి ఆయన సామ్రాజ్యాన్ని స్థాపించడంలో కూడా కీ రోల్ పోషించారు. వైసీపీ ఆవిర్భావంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆయన ఎంట్రీ ఇచ్చారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత పార్టీలో నెంబర్ 2గా అవినీతి కేసుల్లో A2గా ఉన్నారు. పార్టీలో పవర్ పాయింట్ 2వ నెంబర్గా ఉన్నారు. అంటే పవర్ పాయింట్ 2గా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతకాలం పాటు కనిపించారు. అవినీతి కేసులో ఎలాగూ A2గా ఉన్నారు. 2012 జనవరి 2న అవినీతి కేసులో ఆయన్ని అరెస్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి. తర్వాత 2012 జనవరి 2న ఈయన్ని విజయసాయి రెడ్డిని సిబిఐ అప్పట్లో అరెస్ట్ చేసింది. 2013 అక్టోబర్ 8న బెయిల్ పైన విడుదలయ్యారు. విడుదలైన తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మొత్తం అబ్జర్వ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో ఆయన పాల్పంచుకున్నారు. 2016లో వైసీపీ అభ్యర్థిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు విజయసాయి రెడ్డి 2016లో. సో నెల్లూరు ఆయన స్వస్థలం. అయితే ఉత్తరాంధ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఆయన చాలా కాలం పాటు పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి ఆయన్ని ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్గా నియమించారు. ఆ సందర్భంగా విశాఖలో అనేక భూ కుంభకోణాలు చేశారనేటువంటి ఆరోపణలను అభియోగాలను విజయసాయి రెడ్డి ఆయన ఫ్యామిలీ ఎదుర్కొన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లోనూ ప్రత్యక్షంగా ఆయన పోటీ చేయలేదు, పోటీ చేసినటువంటి అనుభవం కూడా లేదు. వేమిరెడ్డి పార్టీ వేయడంతో నెల్లూరు ఎంపీ సీట్ నుంచి పోటీ చేయాల్సినటువంటి అనివార్య పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు, దాన్ని శిరోధార్యంగా ఆయన పాటించాలి అనేది ఇప్పుడు వినిపిస్తూ ఉంది. పాటిస్తారా లేదా అనేది కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఎంత సాన్నిహిత్యం ఉందో విజయసాయి రెడ్డికి మోడీతో కూడా అంతే సాన్నిహిత్యం ఉంది. దానికి ఉదాహరణ మనం చెప్పుకుంటే పార్లమెంటు గ్యాలరీలో అంటే హాల్లో పార్లమెంట్ హాల్లో నడుస్తూ వెళ్తున్నటువంటి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజయసాయి రెడ్డిని చూసి హవర్ యూ విజయ్ అని చెప్పి పలకరించారని అంటే వాళ్ళిద్దరి మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి పోటీ చేయడానికి అసలు విజయసాయి రెడ్డి ఇష్టపడతాడా లేదా, జగన్మోహన్ రెడ్డి ఆదేశాన్ని శిరోధార్యంగా భావించి నెల్లూరు లోక్సభ స్థానం నుంచి ఆయన దిగుతారా లేదా అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలను ఒకసారి బేరీ చేసుకుంటే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పొత్తు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత బీజేపీ వైపు విజయసాయి రెడ్డి వెళ్ళినా ఆశ్చర్యపు అవసరం లేదు అనేది కూడా వినిపిస్తూ ఉంది. సో ఆయనకు ప్రత్యక్ష ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసేటువంటి ఇంట్రెస్ట్ పెద్దగా లేదనేది ఆయన అభిమానులు చెప్తున్నారు. ఇప్పటివరకు కూడా రాజ్యసభ ఎంపీగా మాత్రమే ఆయన ఉన్నారు. ఢిల్లీ కేంద్రం చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి లైజనింగ్ చేస్తూ అక్కడ పిఎంఓ ఆఫీస్లో బలమైనటువంటి లైజనింగ్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పిఎంఓ ఆఫీస్కి కలిపేటువంటి ప్రయత్నం చేసి సక్సెస్ కూడా అయ్యారు ఆయన. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో నెల్లూరు లోక్సభ నుంచి దిగడం అనేది ఆయనకి ఒక ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ని ఆయన ఎదుర్కొనేటువంటి పరిస్థితి లేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. అందులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తిని ఎదుర్కోవడం అనేది చాలా టఫ్ అనేది ఆయనకి తెలుసు. అందుకే చివరి వరకు ఆయన ఉంటారా జగన్మోహన్ రెడ్డి కాదని, లేదంటే మధ్యలోనే బీజేపీ వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉందా అనేటువంటి చర్చ వైసీపీలోనే జరుగుతూ ఉంది. తాజాగా జరుగుతున్న పరిణామాలను కనుక చూస్తే నెల్లూరు జిల్లాకు సంబంధించిన రెడ్డి సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డితో ఇమడలేకపోతూ ఉన్నారు. అందుకే ఆ సామాజిక వర్గం ఇప్పుడు నెల్లూరు కేంద్రంగా చేసుకొని తెలుగుదేశం పార్టీలోకి లేదా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీలోకి మారేటువంటి అవకాశం లేదు విజయసాయి రెడ్డి, బట్ బీజేపీలోకి మాత్రం ఆయన జంప్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేది ఇప్పుడు సెకండ్ వర్షన్ నడుస్తూ ఉంది రాజకీయ వర్గాల్లో. అయితే ఒకవేళ లోక్సభ నెల్లూరు నుంచి అటు తెలుగుదేశం పార్టీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయసాయి రెడ్డి వీళ్ళిద్దరు కనుక పోటీ పడితే ఏ విధంగా ఉంటుంది, గెలుపోటీలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. గత ఎన్నికల్లో అక్కడ వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ను పరిశీలించి ఒక నిర్ణయానికి ఒక అంచనాకి రావచ్చు. సో మనం చూస్తే 2009 ఎలక్షన్లో మీరు చూసుకుంటే మేకపాటి రాజమోహన్ రెడ్డి అక్కడ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఆయన గెలుపొందారు కాంగ్రెస్ తరఫు నుంచి. 42.92 వచ్చింది పర్సంటేజ్ ఆ ఎన్నికల్లో, 2009 ఎన్నికల్లో ముక్కోణపూడి అప్పుడు జరిగింది. తెలుగుదేశం పార్టీకి 37.43 వచ్చింది. ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి పోటీ చేశారు. పిఆర్పి నుంచి
రామచంద్రయ్య పోటీ చేశారు, 13.78 వచ్చింది. సో అక్కడ బీజేపీ కూడా ఉంది, 1.67% మాత్రమే ఉంది. సో పెద్ద నామినల్ పర్సంటేజ్ ఇది 1.67 అనేది. పీఆర్పీ మాత్రం 13.78 వచ్చింది. అంటే ముక్కొండ పోటీ జరిగింది, ఆ ముక్కొండ పోటీలో కాంగ్రెస్ పార్టీ 2009లో 42.92% గెలవడం జరిగింది లోక్సభ నుంచి మేకపాటి రాజమోహన్ రెడ్డి. సో గతంలో ఆయనకి రాజకీయాలతో పరిచయాలు కూడా బాగున్నాయి, ప్లస్ ఆయన గతంలో కూడా ఎంపీ అయ్యారు, ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొన్నప్పుడు అనుభవం కూడా ఉంది కాబట్టి 42.92% ఆయన గెలుపొందడం జరిగింది. ఇక 2012 బై ఎలక్షన్స్ వచ్చింది, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి వాళ్ళ చేత రాజీనామాలు చేయించి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి. ఆ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేకపాటి రాజమోహన్ రెడ్డి పోటీ చేసి 54.6%, అంటే 2009 కన్నా కూడా ఎక్కువ పర్సంటేజ్ని సాధించగలిగారు ఓట్ షేర్ని. కాంగ్రెస్ పార్టీ సుబ్బరామరెడ్డి పెద్ద లీడర్ ఆయన కూడా. సో ఆయనకి 24.85% మాత్రమే వచ్చాయి. టీడీపీ నుంచి ఒంటరి వేణుగోపాల్ రెడ్డికి 15.71. ఆ ఎన్నికల్లో ఇండైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పరస్పరం సహకరించుకున్నాయి అనేది అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంచనా వేసింది. సిపిఎం 1.83, ఇండిపెండెంట్ ఇవన్నీ లెక్కలేదు. సో ఇక అంటే హయ్యెస్ట్ ఓట్ బ్యాంకు రాజమోహన్ రెడ్డి 54.60 బై ఎలక్షన్స్లో, అది చాలా పీక్ స్టేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అనుకోవాలి. ఇక 2014 ఈ ఎన్నికల్లో మనం బెంచ్ మార్క్గా తీసుకోవచ్చు 2014 ఎన్నికలు, ఎందుకంటే బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిగా ఆ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో తీసుకుంటే కనుక 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పోటీ చేసిన 48.53. సో ఆయన గెలిచాడు మూడోసారి వరుసగా. టీడీపీ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి 47.40. సో ఆదాల ప్రభాకర్ రెడ్డి చేసిన పొరపాటు ఏంటంటే అప్పుడు కొంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదు, లేదంటే 1% పెద్ద తేడా లేదు. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓడిపోవడానికి స్వయం కృతాపరాధమే అనేది అప్పట్లో వినిపించింది. సో కాంగ్రెస్ నుంచి నారాయణ రెడ్డి వాకాటి నేను 1.93% పెద్ద నామినల్ అవన్నీ కూడా. సో ముఖాముఖి పోటీ జరిగిందని చెప్పుకోవచ్చు 2014 ఎన్నికల్లో 1% తేడాతో మాత్రమే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓడిపోయారు. 2019 వచ్చేటప్పుడు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీక్ ఎలక్షన్స్, పీక్ లో ఉన్నటువంటి ఎలక్షన్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేసాడు, ఆయనకి 53.48 వచ్చింది, హైయెస్ట్ ఓట్ బ్యాంక్. ఎందుకంటే నెల్లూరు లోక్సభ పరిధిలో జరిగిన ఎన్నికల్లో హైయెస్ట్ ఓట్ బ్యాంక్, 53.48% సాధించి ఆయన విజయం సాధించారు ఆదాల ప్రభాకర్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ నుంచి బీదా మస్తానరావు 40.47. సో ఇక్కడ క్యాండిడేట్ వీక్ అని చెప్పి అప్పుడు అనుకున్నారు. సో సిపిఎం అవన్నీ పెద్దగా ఏమి ప్రభావం చూపలేదు. అక్కడ నువ్వాలేనంటూ అంటే ముఖాముఖి కూడా జరిగింది. ఆ ఎన్నికల్లో భారీ మెజార్టీతోటి గెలవడం జరిగింది ఆదాల ప్రభాకర్ రెడ్డి. సో ఈసారి ఏం జరగబోతుంది, దీన్ని బట్టి మనం ఏం చేసుకోవచ్చు అంటే, ఈసారి ఆదాల ప్రభాకర్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి వీళ్ళిద్దరు గట్టి క్యాండిడేట్స్. 2014 ఎన్నికల్లో వీళ్ళిద్దరు జరిగిన మధ్య పోటీలో కేవలం 1% మాత్రమే తేడా ఉంది. ఈసారి ఇక్కడ మనకు విజయసాయిరెడ్డి, అలాగే విజయసాయిరెడ్డితో పాటు ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం, వీళ్ళిద్దరు గట్టి అభ్యర్థులు. సో కాబట్టి వాళ్ళ మధ్య జరిగేటువంటి పోటీ చాలా టఫ్గా ఉంటుంది, టఫ్గా ఉండేటువంటి అవకాశం ఉంది. సో మనం నెల్లూరు లోక్సభ పరిధిలో ఇటీవల జరిగినటువంటి సర్వేలో పైనర్ చేసినటువంటి సర్వే సంస్థ అది ఇచ్చినటువంటి రిజల్ట్ ప్రకారం అసలు నెల్లూరులో సిచ్యువేషన్ ఏంది, నెల్లూరు లోక్సభ అనేది కనుక మనం తీసుకుంటే దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్ ఎలా ఉన్నాయి, నెల్లూరు లోక్సభ ఎలా ఉంది అనేది తీసుకుంటే కనుక ఫిబ్రవరి 1 నుంచి 14 వరకు చేసిన దాంట్లో నెల్లూరు లోక్సభ తెలుగుదేశం పార్టీ జనసేనకి ఎడ్జెస్ ఉన్నాయి, అంచనా ఉంది, గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి చాలా క్లియర్గా అంచనా వేస్తుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో కందుకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది, కావలే తెలుగుదేశం పార్టీకి చాలా క్లియర్గా ఉంది, ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది, కోవూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది, నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది, నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది, ఉదయగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఓట్ షేర్ చూస్తే కనుక 49% ఓట్ షేర్ ఉంది ఒరిజినల్గా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి, అలాగే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 46% ఉంది, కాంగ్రెస్కి 2, బీజేపీకి 1. ఇక్కడ మనం విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి నిన్నటి వరకు కూడా బలమైనటువంటి క్యాండిడేట్ లేడు నెల్లూరు లోక్సభ నుంచి, కానీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అనేటువంటి బలమైనటువంటి
అలాగే నీతివంతమైనటువంటి చిత్తశుద్ధి కలిగినటువంటి లీడర్ దొరికారు ఆయన. ఎలాంటి మచ్చలేనటువంటి లీడర్ ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. సో కాబట్టి ఈ 49% ఉన్నటువంటి ఓట్ బ్యాంకు, ఓటమికున్నటువంటి ఓట్ బ్యాంకు మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. సో ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంట్రీతోటి ఇప్పుడు మనకు అసెంబ్లీ సెగ్మెంట్స్ కనిపిస్తున్నాయి కదా, కందుకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉందని కనిపిస్తుంది, కానీ ఇది కూడా తెలుగుదేశం పార్టీకి టర్న్ అయ్యేటువంటి ఛాన్సెస్ చాలా పుష్కలంగా ఉన్నాయని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. దాంతోపాటు కోవూరు, కోవూరు నెల్లూరు పక్కనే ఉంటుంది, అదల అక్కడ చూసుకుంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ అక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా అక్కడ గట్టి పోటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఎడ్జ్ తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఉదయగిరి, ఉదయగిరిలో ఖచ్చితంగా అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి యొక్క ప్రభావంతో తెలుగుదేశం పార్టీ 100కి 100% గెలిచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి, తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన కూటమి. కాబట్టి ఒక కొవ్వూరు మినహా, కొవ్వూరుతో సహా కొవ్వూరు కూడా ఎడ్జ్ తోటి గెలిచే అవకాశం తెలుగుదేశం పార్టీ. సో నెల్లూరు లోక్సభతో సహా నెల్లూరు లోక్సభ పరిధిలో ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ కూడా తెలుగుదేశం పార్టీకి కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దిగుతున్నారు కాబట్టి విజయసాయి రెడ్డి ఓటమి అనేది కన్ఫామ్. ఈ విషయంలో ఎలాంటి డోకా లేదనేది పైనీర్ సంస్థ చెప్తున్నటువంటి సర్వే, దాన్ని బేస్ చేసుకుని విశ్లేషణ మనం చేసుకుంటే రాబోయేటువంటి రోజుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 100కి 100% తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి నుంచి నెల్లూరు నుంచి గెలవబోతూ ఉన్నారు. ఆ నెల్లూరు లోక్సభ పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా స్వీప్ చేసేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి. ఈ విషయం స్పష్టంగా విజయసాయిరెడ్డికి కూడా తెలుసు, అందుకే విజయసాయిరెడ్డి బహుశా బీజేపీలోకి మారేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి టాక్ కూడా వినిపిస్తూ ఉంది. సో రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు, ఏదైనా సాధ్యం కూడా, చాలా అంశాలు ఇలా జరిగి ఉన్నాయి కాబట్టి. సో కాబట్టి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అనేది ఫైనల్ అయిన తర్వాత విజయసాయిరెడ్డి ప్రయాణం ఎటు అనేది కూడా మనం చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.